నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. ఏపీలో ప్రభుత్వాసుపత్రులు ఇకపై ప్రైవేట్ పరం కానున్నాయి. ఆసుపత్రులకు పీపీపీ విధానం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షించిన సీఎం ప్రతి నియోజకవర్గంలో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు ఉండాలని నిర్ణయించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందికి తేవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు. గుజరాత్ తరహాలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని భావిస్తున్నారు సీఎం. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను కూడా పీపీపీ పద్ధతిలో పెట్టాలని సీఎం చంద్రబాబు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. విద్యారంగంలో సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం తిలోదకాలు. వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన కీలక సంస్కరణలను ఆపేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ సిలబస్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధికారికంగా ప్రకటించారు. సిబిఎస్ఈ సిలబస్ ను కూడా ఎత్తేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు బైజూస్ కాంటెంట్ ట్యాబ్లు దండగా అంటూ ముద్ర వేస్తూ వచ్చిన టీడీపీ ఇప్పుడు ట్యాబ్ల పంపిణీకి కూడా మంగళం పాడేయాలని నిర్ణయించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు పైన నీలి నీడలు అలుముకున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఎత్తేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఇప్పటికే టోఫెల్ శిక్షణను నిలిపివేసింది కూటమి సర్కార్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలు తేవాలని ఆనాడు వైఎస్ జగన్ ప్రయత్నించారు. కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా ఆధునిక పద్ధతులను వైఎస్ జగన్ తెచ్చారు. అయితే జగన్కు ప్రజల్లో మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో అన్నింటినీ ఎత్తేయాలనేది టీడీపీ ఆలోచన. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలపై చంద్రబాబు వేటు వేస్తున్నారు. ఒక్కో సంస్కరణకు మంగళం పాడేస్తున్నారు. ముందు పార్టీ నేతలు ఎల్లో మీడియాతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించింది. దీంతో విద్యార్థులంతా పాఠశాలలో పెట్టే భోజనం తినకుండా ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుని తింటున్నారు. మధ్యాహ్న భోజనం తింటే అనారోగ్యానికి గురవుతున్నామని కొంతమంది విద్యార్థులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంపై కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంటి భోజనం తెచ్చుకుంటున్నారు. గతంలో జగనన్న గోరు ముద్దగా పిలువబడిన ఈ పథకం ఇప్పుడు పీఎం పోషణ పథకంగా అమలు అవుతోంది. అయితే ఈ పథకంలో నాణ్యతపై పర్యవేక్షణ లోపం ఏర్పడటంతో విద్యార్థులు ఆ భోజనం తినలేక అవస్థలు పడుతున్నారు. బియ్యం బాగాలేకపోవడంతో అన్నం తినలేకపోతున్నామని వాపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ ఎంపీటీసీలతో భేటీ అయిన జగన్ రేపు ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారాయన. ఇక బిజీ షెడ్యూల్ కారణంగా ఇతర నాయకులు సందర్శకులు జగన్ను కలిసేందుకు రావద్దని విజ్ఞప్తి చేస్తోంది వైఎస్ఆర్సీపీ. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న వైఎస్ జగన్కు వైఎస్ఆర్సీపీ నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లారు వైఎస్ జగన్. రేపు ఉమ్మడి విశాఖ నేతలతో భేటీ అవుతారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సంపూర్ణ సంఖ్యాబలం ఉండడంతో పోటీ చేస్తున్నామన్నారు. కూటమికి సరైన సంఖ్యాబలం లేనప్పటికీ అభ్యర్థిని ఎందుకు పెడుతోందని ప్రశ్నించారు. అనైతికంగా అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుందన్నారు. ఇది వ్యాపారం కాదు, రాజకీయమని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా
838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు. పెడితే మాత్రం అది ఒక దొచ్చర్యే. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. గెలవటానికి కావాల్సిన సంఖ్యాబలం తమకు ఉందన్నారు. కూటమి నేతలు వెనుకడుగు వేస్తారు, వాళ్లే నిర్ణయించుకోవాలన్నారు వైవి సుబ్బారెడ్డి. మాకు సంఖ్యాబలం ప్రకారం మాకు మెజార్టీ ఉంది కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడనే మేము భావిస్తాం. ప్రభుత్వాలు నామినేట్ చేయడానికి వెనకడుగు అడుగుతారా తెలియదు స్వామి. వాళ్ళు వెనకడుగేస్తారు, ముందడుగేస్తారు, కూటమి వాళ్ళని అడగండి. మాకైతే సంఖ్యాబలం ప్రకారం మా అభ్యర్థి గెలుస్తారు. ఓటుకు నోటు ఆద్యుడు చంద్రబాబే అని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నిక ఏదైనా ప్రలోభాలకు తెరలేపడం ఆయన అలవాటన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు వైఎస్ఆర్సీపీ నాయకులు లొంగే ప్రసక్తే లేదన్నారు. ఇప్పుడు ఓవరాల్గా 800 పైచిలకు ఓటర్స్ కలిగినటువంటి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 600 పైచిలకు ఓటర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అంతా కలిపి నాకు తెలిసి ఒకవేళ ఆ కూటమికి సంబంధించి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఇవన్నీ కలిపి దాదాపు 280 నుంచి 200 ఓట్లు వాళ్ళు ఉన్నాయి. అంటే 400 ఓట్ల మెజారిటీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా పోటీ పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటనేటువంటిది అర్థమవుతుంది. తుంగభద్ర గేటు గల్లంతపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ వల్లే గేటు కొట్టుకుపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగినా జగన్ పైకి నెట్టేసి బాబు తప్పుకోవాలని చూస్తున్నారని, ప్రాజెక్టులపై చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోపడ్యాం లేకుండానే బాబు పోలవరం నిర్మిస్తానన్నారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారని మండిపడ్డారు. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, యెల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. కూటమి సర్కార్ అన్ని వర్గాలను మోసం చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు. కూటమి ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. 2 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను కూటమి సర్కార్ రద్దు చేస్తోందన్నారు. భూ సమస్యలను పరిష్కరించకుండా ఏదో చేయాలని చూస్తున్నారని, చేతకాని వాళ్లు అధికారంలోకి వస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని, వారి తరఫున పోరాటం చేస్తామన్నారు జూపూడి ప్రభాకర్రావు. నవరత్నాల కోసం, పేదలందరికీ ఇళ్ళు, వీటన్నిటి కోసం సేకరించినటువంటి ల్యాండ్స్ కానీ 32 లక్షల ఇళ్ల స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తే వాటన్నిటి మీద కన్నేసి ఇప్పుడు వాటిని ఎక్కడో అగమ్య గోచరంగా తయారు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, లబ్ధిదారులు కాకుండా ఎక్కడైనా అన్యాక్రాంతం అయింటే యెస్ టేక్ యాక్షన్ ఆన్ దిస్. కానీ పేదవాడు నోరు కొట్టడం ఎంత అన్యాయం ఇది? స్కూల్ యాజమాన్యపు కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకులు రౌడీ విజయానికి పాల్పడ్డారని గుంటూరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు పెద్దగొట్టిపాడు జెడ్పీ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లల టీసీలైనా ఇవ్వాలి, లేకపోతే స్కూల్ యాజమాన్య కమిటీలో మొదట గెలిచిన దళిత మహిళనే చైర్పర్సన్గా కొనసాగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళితులపై దాడి చేయిస్తున్నారని గుణదల గాంధీజీ కాలనీకి చెందిన దళితులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచిందన్న అక్కసుతో చంద్రలీల అనే దళిత మహిళ ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా హుకుం జారీ చేశారు. అధికారులతో అక్రమంగా ఇల్లు కూల్చివేయించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చినా ఇంటిని తొలగించేందుకు చూస్తున్నారని వాపోయారు. బాధిత మహిళ చంద్రలీలకు దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి. చంద్రలీల కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తగా కొనసాగుతా ఉన్నాను. ఈ పరిస్థితిలో ఈ సెంట్రల్ నియోజకవర్గ
ఎమ్మెల్యే గారు కానివ్వండి, అతని అనుచరులు కానివ్వండి, నా మీద ఒక ప్రత్యేక కక్ష సాధింపు చర్య. మాది దళిత కుటుంబం, ఇక్కడెక్కడ ఉండకూడదని మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేసే పరిధిలో మమ్మల్ని ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అన్యాయాలతో మమ్మల్ని హింస పెడతా ఉన్నారు. అదేమంటే ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు, మీరు ఇక్కడ ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ఏంటంటే మీరు వైసీపీకి పనిచేశారు కనుకనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, వైసీపీ కార్యకర్తలో ఒకటో డివిజన్లో ఉండడానికి వీలు లేదు అని చెప్తా ఉన్నారు. ఎక్కడైతే మహిళలకి అన్యాయం గురైతే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి, ఆ మహిళకి నేనున్నానంటే భరోసా కల్పించేటువంటి వ్యక్తి నల్లూరి చంద్రలీల గారు. మరి అటువంటి కుటుంబాన్ని ఈ రోజున 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి అక్రమంగా ఆమె మీద విజయవాడ కార్పొరేషన్ చెందినటువంటి సచివాలయం సిబ్బంది వచ్చి నీ ఇల్లు కూల్చేస్తావు అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తానంటే ఈ కుటుంబం మరి ఎక్కడికి వెళ్ళాలండి? పిల్ల పాపలను పెట్టుకొని దళితులు అనేవాళ్ళు విజయవాడ బతకడానికి లేదా? వాళ్ళ మనుషులు కాదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అనుసారం ఇవాళ చట్టాలకి ఇవాళ అనుసరిస్తూ ఇవాళ దళితులు అంతా బతుకుతున్నాం. ఇవాళ నడిపొట్టున ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం మీదే దాడి చేస్తే ఇవాళ పట్టించుకోవట్ల ప్రభుత్వాలు. కానీ ఇక్కడ మా కుటుంబం, మా కుటుంబాన్ని బెదిరించే విధానాలు, స్టేటస్ కో ఉన్నా, ఇంటికి సంబంధించి పన్నులున్నా, శిస్తులున్నా, ఇంకా మా ఇల్లు తీసేస్తానని మా మీద వీళ్ళు ఈ రకంగా వేరంగం చేస్తుంటే మాకు ప్రాణరక్షణ కల్పించాలి. మా నల్లూరి చంద్రలీల గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రాణరక్షణ కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. పెదకూరపాడు ZPTC కంకణాల స్వర్ణకుమారిపై దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ZPTC ఇంటికి వెళ్లిన టీడీపీ గుండాలు నీ భర్త శివాజీని అప్పజెప్పంటూ ఆమెతో గొడవకు దిగారు. ఈ క్రమంలో ZPTC స్వర్ణకుమారి చేతిలో మొబైల్ లాక్కుని టీడీపీ గుండాలు పగలగొట్టారు. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగుతోంది. అమెరికాలో 19 కంపెనీలతో 31,532 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు సీఎం రేవంత్. కొరియా టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్యలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రేపు సింగపూర్లో రేవంత్ బృందం పర్యటించనుంది. ఈ నెల 14న తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలో రోప్వే నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. జమలాపురం నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క. ముఖ్యంగా ఈ ఖమ్మం ఖిల్లా పైన రోప్వే కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి కావాల్సిన నిధులు కూడా రకరకాల మార్గాల నుంచి సమీకరించి ఏర్పాటు చేసే ప్రక్రియకు కూడా ప్రణాళిక తయారు చేయడం జరిగింది. సో రోపే సంబంధించినంత వరకు త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. వయా జమలాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి గారి దేవాలయం వరకు కూడా టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి బాగా ఉపయోగం ఉంది. వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి కావలసిన నిధులు పోగేసి పెట్టడం జరిగింది. ఈ నెల 16న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలంగాణ పర్యటనకు రానుండటంతో ఏర్పాట్లపై సమీక్షించారు సీఎస్ శాంతికుమారి. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటిష్ట భద్రతను కల్పించాలని, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడాలని పోలీస్ శాఖను ఆదేశించారు సీఎస్. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేయాలని, రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా మారారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసింది బీఆర్ఎస్ అని, కానీ రిబ్బన్ కటింగ్ కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కొనియాడారన్నారు హరీష్ రావు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని, ప్రాజెక్టే తాము కట్టినట్లు కటింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని
తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి, అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎట్లుందంటే, మొన్నదాకా చూసినారు మీరు 30,000 ఉద్యోగాల కథ ఎట్లున్నదో, సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లే ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా మాచర్ల బొప్పాపూర్లో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటీవల పెద్దపూర్ గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి అనిరుద్ధ్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు కేటీఆర్. అనంతరం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేయాలని కోరారు కేటీఆర్. పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 పిల్లలు గత 8 మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో. ఇద్దరు అమ్మాయిలు పాముకాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. కానీ దయచేసి ప్రభుత్వానికి కోరేది, మీరు పట్టించుకోండి. ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవత హృదయంతో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి. మేడిగడ్డ డ్రోన్ వినియోగం కేసులో కేటీఆర్ కు ఊరట లభించింది. కేసు విచారణపై స్టే ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 5 వాయిదా వేసింది న్యాయస్థానం. కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగటం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. మీడియాతో చిట్చాట్లో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నారీ న్యాయ తెలంగాణలో అమలు అవ్వటం లేదన్నారు. ఓడిపోయే గోషామహల్ సీటు తనకు ఇచ్చారని మండిపడ్డారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి తనకు ఆఫర్ ఇచ్చినా వెళ్లలేదన్నారు. నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ వరద తగ్గింది. ప్రస్తుతం 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,17,000 క్యూసెక్కులు కాగా, అవుట్ఫ్లో 135,000 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 588 అడుగుల నీటి మట్టం ఉంది. మరోవైపు సాగర్ అందాలు చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 8 రేడియల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ఇన్ఫ్లో 171,175 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 183,000 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 167 అడుగులుగా ఉంది. హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసు మలుపు తిరిగింది. కేసులో నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయిని ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది. గుంటూరులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వరలక్ష్మి డిఫెన్స్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి 4వ నిందితుడిగా ఉన్నాడు. జూన్ 3 విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఎస్ఈబీ దాడి చేసింది. అయితే పోలీసుల కళ్ళుగప్పి మస్తాన్ సాయి పారిపోయాడు. అప్పటి నుంచి అతనిపై నిఘా పెట్టారు. ఇవాళ మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అటు రాజ్ తరుణ్ లావణ్య కేసులోనూ మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. అతని ఫోన్లో అనేక మంది యువతుల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వారితో చనువుగా ఉండి వీడియోలో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసినట్లు సమాచారం. అటు లావణ్యకు మస్తాన్ సాయితో పరిచయం ఉందని ఇప్పటికే రాజ్ తరుణ్ ఆరోపణలు చేశారు. అతనితోనూ ఇలాగే గొడవ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసిందని లావణ్యపై ఆరోపణలు చేశారు రాజ్ తరుణ్. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ అంటున్నారు. లావణ్య 2 బెదిరిస్తోందని ఆరోపించారు. గతంలో గుంటూరులో కూడా 2 తప్పుడు కేసులు పెట్టిందని తెలిపారు. డబ్బుల కోసమే లావణ్య ఇలా చేస్తోందన్నారు. ఇన్ని రోజులు సాయి మస్తాన్ ఫోటో అనేది రాలా. ఈరోజు దాని దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు మీడియా వాళ్ళందరికీ ఇచ్చి ఇంత బదనాం చేస్తుంది. ఇది సాయిని సాయి మస్తాన్ని బెదిరించినవి కాదు, నాది నన్ను కూడా బెదిరించినవి ఉన్నాయి. డబ్బులు అడిగినవి,
అన్నీ కూడా వివరాలతో సహా వాయిస్ రికార్డింగ్తో సహా మొత్తం అన్నీ ఉన్నాయి. లావణ్య బాధితులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఒకరిద్దరు కాదు, ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చింది 10-15 మంది వచ్చారు, ఇంకా చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో మరో డ్రగ్స్ ర్యాకెట్ గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. హయత్నగర్ పిఎస్ పరిధిలో ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ని అరెస్ట్ చేశారు. 13.5 లీటర్ల హ్యాష్ ఆయిల్ని సీజ్ చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన మెటీరియల్ విలువ మార్కెట్ రేట్ ప్రకారం 11 కోట్లు ఉంటుందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్ పెడ్లర్స్ కొండబాబు, బాలకృష్ణ ఇద్దరు ఏపీకి చెందిన వారే అని చెప్పారు. కొండబాబు అండ్ బాలకృష్ణ వీళ్ళిద్దరు కజిన్స్. వీళ్ళిద్దరు సోర్స్, దే ఆర్ పెడ్లర్స్ యాజ్ వెల్ అస్ సోర్స్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ, స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుందని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ మ్యానుఫ్యాక్చర్ చేయించేసి ప్రొక్యూర్ చేసుకొని ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు. 1.8 crore వర్త్ మెటీరియల్ సీజోడ్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ పర్టైన్ టు డ్రగ్ అబ్యూస్, వీటిని మనం కంటెన్ చేసినట్టయింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికల కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. గత నెల 27న నెల్లూరులో పిల్లలతో కలిసి నిందితుడు వెంకటేష్ కనిపించాడని, ఇతర ప్రాంతాల్లో 3 లాడ్జీల్లో ఉన్నాడని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో గాలించామన్నారు నెల్లూరు పోలీసులు. స్థానికులు ఆర్పీఎఫ్ జీఆర్పీ సహాయంతో పిల్లల్ని ఊటీ తీసుకెళ్తుండగా నిందితుడిని పట్టుకున్నట్టుగా తెలిపారు. విజయనగరం జిల్లా పెదమానాపురంకు చెందిన వారుగా గుర్తించినట్టుగా చెప్పారు. మైనర్ బాలికల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ అమ్మాయిలతో ఇతను 27 సాయంత్రం ఒక లాడ్జ్ దగ్గర మనకి కనిపించడం జరిగింది. నెల్లూరు టౌన్లో లాస్ట్ ఫౌండ్. సో ఆ తర్వాత మరి కనిపించలేదు. వీ కుడ్ బి ఏబుల్ టు ఫౌండ్ దట్ దిస్ ఫెలో ఈస్ టేకింగ్ అవే దిస్ గర్ల్ టు చెన్నై మీద నుంచి ఊటీ తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే, దెన్ తమిళనాడు దగ్గర మేము ఆర్పిఎఫ్ జీఆర్పీ సపోర్ట్తో, నెల్లూరు పోలీస్ సపోర్ట్తో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. జూనియర్ వైద్యురాలి హత్యాచారం ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా వైద్య సేవలు బహిష్కరించారు డాక్టర్స్. విధులు బహిష్కరించిన నిరసనల్లో పాల్గొన్నారు. ఘటన జరిగిన ఆర్జీకార్ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా 4వ రోజు విధులు బహిష్కరించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్లోనూ అత్యవసర సేవలు మినహా ఇతర వైద్య సర్వీసులు నిలిచిపోయాయి. ఘటన వైద్యుల నిరసనల నేపథ్యంలో ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ట్రైనీ డాక్టర్పై లైంగిక దాడి హత్య ఘటనపై స్పందించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆదివారంలోపు కేసు విచారణ పూర్తి చేయాలని పోలీసులకు ఆదేశించారు, లేదంటే విచారణను సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో వరద భీభత్సం సృష్టించింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైజోన్ చో వాగు ఉప్పొంగటంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్లోని ఎస్బీఎస్ నగర్ జిల్లా మెహ్రోవాల్ గ్రామానికి ఒక వివాహానికి హాజరయ్యేందుకు ఎస్యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ హిండెన్బర్గ్ అదాని వ్యవహారం మరోసారి చర్చకు రావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంటర్డేలో దాదాపు 500 పాయింట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. తర్వాత కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. చివరకు 50 పాయింట్ల నష్టంతో 79,648 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 24,347 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.